ఆయన రాష్ట్రపతికి ఒక ఉత్తరం పెట్టారు అపాయింట్మెంట్ కోర్టు ఇది రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారి లెటర్ పేడ్ మీద పంపినటువంటి ఉత్తరం అపాయింట్మెంట్ కోసం రాసినటువంటి ఉత్తరం చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇది ఈ సంతకంతో రాష్ట్రపతికి ఉత్తరం పంపించారు ఇందులో ఏమనుంది I wish to bring to your notice that a team of 10 TDP MPs led by Sri Nama Nageswar Rao, floor leader of TDP in Lok Sabha, would like to meet His Excellency the President of India to give a representation on the issues relating to the investigation of the corruption and money laundering cases against Sri YS Jagan Mohan Reddy and his associates. ఇంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల గురించి చర్చించడానికి మీ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ ఇస్తూ మీ తాలూకు అంగీకారాన్ని నాకు గాని మా నామా నాగేశ్వర గారికి గాని తెలపండి అని ఒక ఉత్తరం రాశారే ఇందులో సమైక్యాంధ్ర గురించి ఒక్క సెంటెన్స్ అయినా ఉందా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అనిశ్చితి ఉంది ఉభయ ప్రాంతాల ప్రజలు కూడా రావణ కాష్టంలో తయారు చేశారు కాంగ్రెస్ పార్టీ రావణ కాష్టానికి కారకు అని కబుర్లు చెప్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రం గురించి ఈ రావణ కాష్టం గురించి ఈ సీమాంధ్ర ప్రజల తాలూకు ఉద్యమం గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను అనేటువంటి సెంటెన్స్ ఇక్కడ ఎందుకు లేదు అని అడుగుతున్నాను స్టిల్ యు ఆర్ చీటింగ్ ది పీపుల్ ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారండి ఈ మోసం చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు వాళ్ళు నమ్మరు వీళ్ళు నమ్మరు ఉభయపురుషుడు రెండు ప్రాంతాల ప్రజలు కూడా నమ్మనటువంటి వాతావరణాన్ని ఆయన తయారు చేసుకుంటున్నారు సెల్ఫ్ డిస్ట్రక్టర్ తనను తానే నాశనం చేసుకునేటువంటి ఒక వ్యవస్థగా ఆయన తయారయ్యారు ఎన్టీ రామారావు గారు యాంటీ కాంగ్రెస్ కింద తెలుగుదేశం పార్టీని ఏ ఆశయాలతో అయితే స్థాపించారో ఆ ఆశయాలను తొంగలోకి తొక్కి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి పిల్ల పార్టీగా తయారు చేశారు పిల్ల కాంగ్రెస్ కు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు పిల్ల కాంగ్రెస్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీని తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి కూడా అదే పరిస్థితిలో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది వేళ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పిటిషన్ సబ్జుడీస్ సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత బెయిల్కి అర్హుడు అని సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారంగా సిబిఐ వారు సెప్టెంబర్లో విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా విచారణ పూర్తి చేశారు పూర్తి చేసినటువంటి విషయాన్ని సిబిఐ కోర్టుకి తెలియపరిచారు సిబిఐ కోర్టు వారు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి తగు నిర్ణయాన్ని ప్రకటిస్తారు బెయిల్ పిటిషన్ సిబిఐ కోర్టు ముందు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వెన్ ఇట్ ఈజ్ సబ్జుడీస్ ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ కోర్టుని ప్రభావితం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ గురించి ప్రకటనలు ఇవ్వడం రాష్ట్రపతి గారి దగ్గర మాట్లాడడం మీరు ప్రధానమంత్రికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో బెయిల్ ఇవ్వకుండా చూడండి అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సబబు అది కోర్టు ధిక్కార నేరం కాదా కోర్టుల్ని ప్రభావితం చేసేటువంటి చర్యలకు కూడా పాల్పడడం అనేటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేతగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి ఇది తగిన పనేనా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఇంకా హుందాతనం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు ఆయన తన ప్రజలకు చెప్పుకునేది చెప్పుకోనివ్వండి ఆయన బెయిల్ నుంచి బయటకు వస్తే నేను స్వాగతిస్తున్నాను రాజకీయంగా మేము పోరాటం చేస్తాం అని ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఎత్తుకు ఎదిగి ఉండేవారు
అలా కాకుండా బాబాబు ఆయన రానివ్వకండి బయటికి. ఆయన రానిస్తే మాత్రం మేము బతకలేము, మీరు బతకరు, మేము బతకం, కాంగ్రెస్ బతకదు, తెలుగుదేశం బతకదు. కాబట్టి ఆయన లోపలే ఉంచండి, ఎన్నికలు అయిపోయేదాకా బయట రానివ్వకండి అని చెప్పడం అనేటువంటిది మీకు తగునా. తర్వాత ఎవరితో ఇంకా ప్రశ్న, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఇంకా, ఓ పక్క నుంచి వాళ్ళతో మాట్లాడి మరొక పక్క నుంచి బీజేపీ అధ్యక్షులతో మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ గారితో. ఎందుకు వెళ్లారు అక్కడికనంటే రాజకీయ కారణాలు కావన్నారు. మరి దేనికి వెళ్లారని విలేకరులు ప్రశ్నిస్తే వ్యక్తిగతం అన్నారు. రాజకీయ నాయకులు వ్యక్తిగతం ఏంటంటే బీజేపీకి మీకును, మీ ఇద్దరు క్లాస్మేట్సా, లేదంటే కొలీగ్సా, లేదంటే బ్రదర్సా, వాట్ ఈజ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్? రాజకీయం అని హుందాక చెప్పండి, రాజకీయం కోసం వెళ్ళాను చెప్పండి, తప్పే ఉంది, యువర్ పొలిటీషియన్, రాజకీయం కోసం వెళ్ళాను మాట్లాడతాం అని చెప్తే బాగుంటుంది. మళ్ళీ భయం ఎందుచేతను? నిన్న మొన్నటి వరకు కూడా మోడీని, ఆనాడు మోడీ ముఖ్యమంత్రిగా ఉంటే మోడీని తీసేయండి, మోడీని తొలగించిన ముఖ్యమంత్రిగా, లేదా అంటే నేను కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతును ఉపసంహరించుకుంటాను అని చెప్పినటువంటి వారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకొని రాజకీయం చేయడమే నేను చేసినటువంటి చారిత్రాత్మక నేరం అని బీజేపీ మీద పరుశువైనటువంటి పదాలని ఎక్కడ పడితే అక్కడే, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరే, ఎవరు అడగముందని చెప్పినటువంటి వాతావరణం. ఈవేళ ఏం మారిపోయిందండి? ఎందుకు ప్లేట్ విరాయిస్తున్నారండి ఈవేళ? అంటే బీజేపీ అధికారం పోగు చేస్తుందేమో, మోడీ ప్రధానమంత్రి అయిపోతారేమో అన్నటువంటి భయమా? 2014 వరకు కాంగ్రెస్ పార్టీతో